హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాగావళి రుచులు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మరి ఈరోజు ఒక సమ్మర్ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసిందండి మీ నాగావళి రుచులు. అదే క్యారెట్ జ్యూస్ అండి. క్యారెట్ని రెగ్యులర్గా ఏదో ఒక విధంగా మనం వాడటం వల్ల మన హెయిర్కి, స్కిన్కి, ఐస్కి చాలా మంచిదండి. హెయిర్ డ్యామేజ్ తగ్గాలన్నా, స్కిన్ ఇంకా గ్లో అవ్వాలన్నా, కంటి చూపు మెరుగుపరచాలన్నా మనకి క్యారెట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ క్యారెట్ జ్యూస్ కోసం ముందుగా నేను 2 క్యారెట్లను చక్కగా వాష్ చేసి చెక్కు తీసుకుని ఈ విధంగా కట్ చేసి ముక్కలు పెట్టుకున్నానండి. అలాగే 1-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, దాంతోపాటుగా 2 నిమ్మకాయలు కూడాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు అలాగే షుగర్ కూడాను యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నేను 200 ml వాటర్ని యాడ్ చేశానండి. మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా తయారైంది కదండి. ఇప్పుడు దీనిని చక్కగా ఒక గిన్నెలో మనం వడబోసుకోవాలి. మీరు ఇక్కడ కాటన్ క్లాత్ అయినా పెట్టుకుని చక్కగా వడబోసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అంతా కూడాను వడబోసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో అంతా కూడాను ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఓకే, చూసారు కదండి. ఈ విధంగా మొత్తం అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ అనేది గిన్నెలోకి వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. మీరు ఇక్కడ కావాలంటే ఈ జ్యూస్లో ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనండి, మన క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. వీటిని రెడీ చేసిన వెంటనే మనం తీసుకోవాలండి. మనం నిల్వ ఉంచినట్లయితే దీంట్లో ఉండే పోషక విలువలన్నీ తగ్గిపోతాయి. సో నిల్వ ఉంచకుండా అప్పటికప్పుడే చేసుకుని తాగితే వాటి పోషక విలువలన్నీ మనకు అందుతాయండి. ఓకేనండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నాగావళి రుచులు. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.